దైవ సంపద అసుర సంపద ఏంటి? దైవ సంపద అసుర సంపద అంటే మన లోపల రెండు ఉన్నాయి, దైవత్వం ఉంది అసురత్వము ఉంది. అంటే దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు, మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. అంటే ఎవరైతే ఎలాంటివి ప్రదర్శిస్తుంటారో వాడిని అలా అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో అప్పుడే మన లోపల ఈ ద్వంద్వత్వం అనేది ఏర్పడింది. ఈ భూమి మీద ఈ ద్వంద్వత్వం ఉంటుంది, రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. ఎక్కడుంటాయంటే మనలోనే ఉంటాయి. సో మనము మన నుంచి ఏదైతే ప్రకటితం అవుతుంటుందో సో దాన్ని బట్టి మనము నిర్ణయించబడతాం. ఇక్కడ అంటే నీ నుంచి ఎప్పుడు మంచి పనులు, ఆ దైవ గుణాలు ఎప్పుడైతే నీ నుంచి బయటికి వస్తుంటాయో, ప్రకటించబడుతుంటాయో, అప్పుడు నువ్వు దైవత్వంలో ఉన్నట్టు లెక్క అన్నమాట, నువ్వు దేవుడివి అన్నారు. అసురు గుణాలు నీ నుంచి ఎప్పుడు ప్రదర్శించబడుతూ ఉంటే నువ్వు రాక్షసుడివి. సో అంటే ఈ ఈ తక్కెట్లో పెట్టినప్పుడు మన లోపల ఏ సంపద ఉందనేది చెక్ చేసుకోవాలి మనం. దైవ సంపద ఎక్కువగా ఉంటే తక్కిడే అద్భుతంగా ఇది పైకి లీయాలి. సో ఇవాళ మనం మొదటగా దైవ సంపద అంటే ఏది తెలుసుకుందాము, తర్వాత అసుర సంపద గురించి తెలుసుకుందాం. మరి దైవ సంపదలో మొట్టమొదట ప్రతి ఒక్కరికి అలవర్చుకోవాల్సింది అభయం. ఏంటి అభయము అంటే? భయము లేకపోవడం. మన లోపల రకరకాల భయాలు మన లోపల వస్తున్నాయి అని అంటే మనం ఇంకా అసుర సంపదలోనే ఉన్నాము అని అర్థం. భయము అనేది ఒక అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ భయం ఉండదు. మరి జ్ఞానం అంటే ఏంటంటే, దేహ భావనని ఎవరైతే విడిచేస్తాడో వాడికి భయం ఉండదు. ఇదే జ్ఞానం. సో ఎక్కడైతే దేహ భావన ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. నేను ఆత్మ పదార్థాన్ని అన్న తెలుసుకున్నవాడు దేనికి భయపడడు? అసలు మనము ఎందుకు భయపడాలి? ఎప్పుడు భయపడతాం? ఎప్పుడు భయపడతాం? మనకు ఎవరు తోడు లేరు అనుకున్నప్పుడు మనకు భయం వస్తుంది. సార్ చెప్పినట్టు తప్పు చేసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. తప్పు ఎప్పుడు చేస్తాము అంటే ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు తప్పు చేస్తాం. అంతే కదా, ఎవరో ఒకడు చూస్తున్నాడు అనుకున్నప్పుడు తప్పు చేయము. అంతే కదా, అంటే మనకు ఎవరు తోడు లేడు అన్నప్పుడు మన లోపల భయం వస్తుంది. ఈ తోడు లేడు అనుకోవడమే అజ్ఞానం. ఎందుకంటే మనల్ని అనునిత్యము ఒక తల్లి తండ్రిలాగా, ఒక మిత్రుల్లాగా మనతో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు నమ్మితే. నమ్మకపోతే ఆయన లేడు. ఎందుకని? భగవంతుడు అంటేనే ఒక నమ్మకం, విశ్వాసం. మీరు విశ్వాసంతో ఉండండి. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మీరుంటే మీకు ఏ భయాలు ఉండవు. అంటే ఏ భయాలు ఉండవు. ఈ భయాలే మనిషి యొక్క శారీరక రుగ్మతలకి ప్రధాన కారణం. రకరకాల భయాలని లోపల పెట్టుకొని శరీరానికి జబ్బులు తెచ్చుకుంటాం. సో ఈ భయాల్ని మనము పూర్తిగా మన నుంచి పోగొట్టాలి. ఆ అభయంలో మనం ఎప్పుడు ఉండాలి. ఈ భయం మన నుంచి పోవాలి అని అంటే ఏం కావాలి మనకు? శక్తి కావాలి. సో శక్తి కావాలి అని అంటే ధ్యానం చేయాలి. ఇంకేం నో మార్గం, ఇంకే మార్గం లేదు మనకు. ఈ భయము అనేది మనస్సు నుంచి పుడుతుంది, ఆత్మ నుంచి పుట్టదు. ఎందుకంటే ఆత్మకి భయం లేదు. ఆ మనస్సులో ఏర్పడినటువంటి ఒక భావనే భయం. మనస్సు నుంచి పుట్టేటువంటి ప్రోడక్ట్ అది. ఇక్కడ భయాలు అనేటివి రెండు రకాలు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. మొట్టమొదటిది ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని చూసి భయపడడం, ఒక వస్తువులను చూసి భయపడడం, మనుషులను చూసి భయపడడం, కొన్ని జీవరాశులను చూసి భయపడడం. అవి ఆల్రెడీ అక్కడ ఉంటాయి. కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందికి పిల్లి అంటే భయం, కొంతమందికి తండ్రి అంటే భయం,
కొంతమందికి తల్లి అంటే భయం. ఈ భయాలన్నీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, వాటిని చూసి లోపల వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమందికి ఐవర్ అంటే భయం, టీచర్ అంటే భయం. ఇది మొదటి రకం భయం. ఇది పోవాలంటే చాలా సులభం, ఈజీ. దానికి వ్యతిరేకంగా మనం అక్కడ ప్రవర్తించినప్పుడు ఆ భయం పోతుంది. ఇప్పుడు బల్లి అంటే భయం అనుకోండి, వాడి చేతిలో బల్లి పెట్టేసి వాడి చేతిలో అరే చూసావు కదా బల్లి ఏమైంది నీకు, ఏం కాలేదు కదా, వచ్చింది పడింది వెళ్ళిపోయింది, ఏం చేసింది నిన్ను, ఏం లేదు, అంతటితో పోతుంది వాడికి ఆ భయం పోతుంది. నెక్స్ట్ టైం బల్లి పట్టుకున్నా బల్లి ఉన్నా వాడికి ఏమి కాదు. తండ్రి అంటే భయపడుతున్నాడు వాడు. ఆ తండ్రి ఒకరోజు వాడిని చక్కగా సినిమాకి తీసుకెళ్ళి వాడిని పక్కన కూర్చొని పెట్టుకొని వాడితో మాట్లాడి ప్రేమగా వాడిని దగ్గర తీసుకుంటే ఆ భయం పోతుంది అని. ఈ సింపుల్, ఈ భయాలు పోగొట్టుకోవడము చాలా సులభం. మరి రెండో రకం భయం ఇదేంటంటే లేని దాన్ని ఊహించుకొని భయపడడం. ఇది రెండవ రకం భయం. అక్కడ ఏమీ ఉండదు, వీడు ఊహించుకునేస్తాడు, ఊహించుకొని వీడు అక్కడ సృష్టించుకునేస్తాడు ఆ భయాన్ని. ఆ వ్యక్తి అటు పోతున్నాడు, వాడు నన్ను ఏం చేస్తాడేమో, వాడు కొట్టేస్తాడేమో, వాడు ఏం చేయడు, వాడి పని వాడు చేసుకుని ఉంటాడు అంతే, వీడు ఇక్కడ భయపడిపోతుంటాడు. సో ఇలాగా ఈ రెండవ రకం భయం పోవాలి అని అంటే దీనికి ఖచ్చితంగా ఏం చేయాలి, ధ్యాన సాధన చేయాల్సిందండి. ఆ మనస్సుకి తర్ఫీదు ఇవ్వాలి మనం, ఆ మనస్సుని శక్తి చేత నింపాలి. అప్పుడు ఈ పనికి రానటువంటి సరికాని ఊహలన్నీ పోతాయి, ఆ భయాలన్నీ పోతాయి. మనకంటే వేరుగా వేరొకరు లేరు అని అనుకున్నప్పుడు మనకు భయం ఉండదు, ఆ స్థితి వచ్చేయాలి మనం. నాకంటే వేరుగా ఇంకెవరున్నారు ఇక్కడ, అంతా నా నేనే, ఆ వ్యక్తి నేనే, ఆ పిల్లి నేనే, ఆ బల్లి నేనే, ఆ తొండ నేనే, ఆ పాము నేనే అని ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటామో అప్పుడు ఇక భయం లేదు, అభయం అంతే. రమణ మహర్షి గారిని ఇదే ప్రశ్న వేస్తారు ఒక శిష్యుడు, ఏంటి స్వామి మీకు అసలు భయం అంటూ ఏం లేదా, ఆయన అన్నిటితో ప్రేమగా ఉంటాడు, పాములైనా అది పులైనా ఏదైనా సరే ఆయన చక్కగా ప్రేమతో ఉంటాడు ఆయన అడవిలో. అప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాడు, అడిగితే అతను ఒకే మాట చెప్తాడు, నాకంటే వేరుగా ఇంకేమున్నాయి నేను భయపడేదానికి, అంటే ఈ సమస్త సృష్టిలోని జీవరాశులు అన్నింటిలోనూ తనని దర్శిస్తున్నాడు ఆయన, ఇంకప్పుడు భయపడే అవకాశమే లేదు. మరి మన లోపల ఉన్నటువంటి ఈ సర్వ భయాలు మన నుంచి పోవాలి అని అంటే మనం చేయవలసినటువంటి ఏకైక పని ఏంటంటే ఆత్మచింతన. ఏం చేయాలి, ఆత్మచింతన చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ఇంకేం, ఆత్మ విచారణ, ఆత్మ విచారణ అంటే లేదు ఎవరు. సో ఎప్పుడైతే ఈ ఆత్మ విచారణ మనలో మొదలవుతుందో అప్పుడు మన సహజ స్థితికి మనం దగ్గరవుతాం, మన నిజ స్థితికి మనం దగ్గరవుతాం. మన నిజ స్థితి అభయ స్థితి అని, అప్పుడు దేనికి ఎవరికి భయపడే అవకాశమే లేదు. సో ఈ అభయము అనేటువంటి ఆ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి మన లోపల, ఈ సంపదని మనం వృద్ధి చేసుకోవాలి. తర్వాత రెండవది సత్య సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. ఇది మనం అలవర్చుకోవలసినటువంటి రెండవ సంపద, దైవ సంపద. అంతఃకరణ శుద్ధి అంటే మనస్సుని శుద్ధి చేసుకోవడం. యాక్చువల్గా మనం ధ్యానంలో చేసేటువంటి పని అదే, క్లీనింగ్ ప్రాసెస్. ఏం చేస్తున్నాం మనం, క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి మనం చేయవలసిన పని అదే, మనల్ని మనము అనుక్షణము శుద్ధి చేసుకునేదానికి ఇక్కడికి వచ్చాం. కానీ అది చేయకుండా మనం ఏం చేస్తున్నాము, అన్ని తగిలించుకొని మళ్ళీ వెళ్తున్నాం పైకి. అంతఃకరణ శుద్ధి జరగకుండా మన లోపల జ్ఞాన జ్యోతి వెలగదు. మన లోపల జ్ఞానము అనేటువంటి జ్యోతి ప్రకాశించాలి అని అంటే ఏం చేయాలి, అంతఃకరణ శుద్ధి జరగాలి, అంటే మనస్సు శుద్ధి జరగాలి. ఎలాగైతే ఒక మసి పట్టినటువంటి దీపము కాంతిని విరజిల్ల ఇంపలేదు, కాంతిని ప్రదర్శించలేదు అది, అంతే కదా, చుట్టూ ఏమైపోయింది, దానికి మసి పట్టేస్తుంది. మనం ఏం చేస్తాము, దీపం వెలిగించే ముందు చక్కగా దాన్ని తీసి చుట్టూ మసి అంతా క్లీన్ చేసి అది పెడతాం, పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి కాంతి రూమ్ అంతా వ్యాపిస్తుంది. అలాగే మన మనస్సుకి జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి ఆ వాసనలు, ఆ వాసనలు దాన్ని కప్పేసి ఉన్నాయి, ఆ మసి అంటుకునేసి ఉంది, దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి.
క్లీన్ చేస్తే ఆ జ్యోతి కాంతి అద్భుతంగా ప్రదర్శిస్తుంది. సో ఆ క్లీన్ చేసేదానికి ఏం కావాలి అని అంటే మనకు ధ్యానం కావాలి. సో ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి చక్కగా సాధన కొనసాగిస్తూ ఉంటారో వారికి ఆ మనోశుద్ధి జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొకరావు మనం కొంచెం లోతుకెళ్తే మనోశుద్ధి జరగాలి అని అంటే ఇది కేవలం ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు. ధ్యానం చేసినంత మాత్రాన మనోశుద్ధి జరగదు. మరి ఏం చేయాలి అని అంటే ఆచరించాలి. ఏం చేయాలి? ఆచరించాలి. మనోశుద్ధి అని అంటే మన లోపల ఉన్నటువంటి ఆ గుణాలలో వచ్చేటువంటి మార్పే, ఇంకేం లేదు. సో ఆ మనోశుద్ధి జరగాలి అని అంటే దాన్ని మనము ఆచరించాలి. ప్రతిరోజు మనము ఏదైతే ధ్యానంలో జ్ఞానాన్ని పొందామో ఆ జ్ఞానాన్ని మనము ఆచరిస్తే అప్పుడు అది క్లీన్ అవుతుంది. మన గుణాలలో కొంచెం కొంచెం మార్పు. ఆ దీపానికి కోపము అనేటువంటి ఇది అంటించేసుకున్నాము. ఏం చేయాలి మనము? ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఎంత ధ్యానం చేస్తున్నాం, రోజు రోజు గంటలు గంటలకి ధ్యానం చేస్తున్నాం, 4 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాం, ఇంటికి వెళ్ళి కోపడుతున్నాం, ప్రతిదానికి చీకాకు పడుతున్నాం, ప్రతిదానికి బాధపడుతున్నాం, ప్రతిదానికి ఓర్చుకోలేకపోతున్నాం. సో ఎప్పుడైతే ఇలా ఉందో మనలో మార్పు లేదని అర్థం. మార్పు లేదు. సో ఏం చేయాలి? ధ్యానంతో పాటు ఆచరణ కూడా చేస్తూ ఉంటే చక్కగా మనకు ఆ మనోశుద్ధి హ్యాపీగా జరిగిపోతుంది. ఎందుకంటే మన అంతరంగంలో మార్పు, మన అంతరంగంలో ఉండేటువంటి స్థితి మన భౌతిక జీవితంలో గతి. సో అంతరంగంలో మార్పు రాకుండా భౌతిక జీవితంలో మార్పు రాదు. రాదు. భౌతిక జీవితంలో మార్పు రాకపోతే నువ్వు ఏమవుతావు? రాక్షసుడిగానే ఉంటావు. అంటే నేను ధ్యానం చేస్తున్నానండి, 4 సంవత్సరాలండి, నేను దేవుణ్ణండి అని నేను తెలుసుకుంటున్నావు అనుకున్నావు, కానీ అక్కడెక్కడా ప్రదర్శిస్తున్నావు. సో కాబట్టి మన మనస్సుని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉంటేనే జ్ఞానాన్ని పొందడం చాలా తేలిక. మనకు జ్ఞానం మన లోపలికి రావాలి అని అంటే లోపల మనం ప్యూర్గా ఉండాలి. ప్యూర్గా క్లాసులో పోయి కూర్చుంటాం, క్లాసులో పోయి కూర్చున్నాం, కిరణ్ మైక్ ఎత్తుకున్నాడు, కిరణ్ మైక్ ఎత్తుకుంటానే నా లోపల నుంచి బుసర కొట్టకూడదు అహంకారం, ఆడేంది పిల్లవాడు మొన్న వచ్చాడు ధ్యానంలోకి, వాడి క్లాసు నేనేం తినేది. ఎప్పుడైతే నాలో ఆ ఆలోచన వచ్చిందో నాకు జ్ఞానం అందుతుందా? అందదు. అందదు. ఆ డోర్ క్లోజ్, ఆ డోర్ మూసేసేవాడు. అక్కడ ప్యూర్గా లేను నేను. అందుకునే జ్ఞానాన్ని నేను తీసుకునేంత ప్యూర్గా నేను లేను. అప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానాన్ని మనం మిస్ అయిపోతుంది. ఎందుకని మన సొసైటీలో ఒక ఏకైక స్లోగన్ ఒక్కటే, అత్రి గారు మన అందరికీ నేర్పించింది, అందరి దగ్గర వినాలి, అందరికీ చెప్పాలి, నేర్పించాలి. ఇది అద్భుతమైనటువంటి ఫార్ములా. అంతే, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి. అంతే, ప్రతి ఒక్కరికి నేర్పించాలి. అప్పుడు మాత్రమే మనం అద్భుతంగా ఎదుగుతాం. సో కాబట్టి అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే మనకు జ్ఞానము అద్భుతంగా అందుతుంటుంది. ఇది ఎంత సులభం అని అంటే వడ్డించిన ఇస్తరంలో అన్నం తినడం ఎంత సులభమో అంత సులభం జ్ఞానాన్ని అందుకోవడం. ఎప్పుడు? అంతఃకరణ శుద్ధి నీకు ఉన్నప్పుడు అంత ఈజీ జ్ఞానం అందుకోవడం. లోపల ప్యూర్గా ఉన్నట్టయితే కనుక నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం అనుక్షణం అందుతూనే ఉంటుంది, అందుతూనే ఉంటుంది ఈజీగా. ఈజీగా ఎవరికైతే ఈ అంతఃకరణ శుద్ధి లేదా హృదయ శుద్ధి ఉంటుందో వారు మాత్రమే ఆ భగవంతుణ్ణి దర్శించగలరు. దర్శించగలరు. అలాగే ఈ అంతఃకరణ శుద్ధికి అవరోధాలు రెండున్నాయి. ఒకటి పరనింద, ఆత్మస్థుతి. ఇవి రెండు ఆ అంతఃకరణ శుద్ధిని నిరోధిస్తూ ఉంటాయి. అంటే ఇతరులను నిందించడము, తనను తాను గొప్ప చేసుకోవడం, వాడట ఈడిట వాడు అలాంటివాడు ఇలాంటివాడు మంచివాడు కాదు, వాడు చెడ్డోడు కాదు. సో ఇట్లాంటి ఇతరుల్ని నిందిస్తూ పోవడం, ఇలాంటి భావనలు మనలోంచి వస్తున్నాయి, ఇలాంటి మాటలు వస్తున్నాయి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే లోపల శుద్ధి లేదు అని అర్థం. అలాగే ఆత్మస్థుతి అంటే నేను గొప్పవాణ్ణి, నాకంటే గొప్పవాడు లేరు, నేను మహాజ్ఞానిని, వాడు చెప్తే నేనేం తినేది అనేటువంటి భావన మన లోపల ఉన్నప్పుడు కూడా అశుద్ధి జరగదు. ఇవి రెండింటినీ తీసేయాలంతే. పరనింద వద్దు, ఆత్మస్థుతి వద్దు.
ఎలాంటి మాలిన్యము లేనటువంటి స్థితే నిశ్చల స్థితి అని అంటే అక్కడ ఏమీ ఉండదు, మనసులో ఎలాంటి మాలిన్యాలు ఉండకూడదు, ఎలాంటి భావనలు ఉండకూడదు. సో అది నిశ్చలమైనటువంటి స్థితి. ఆ నిశ్చల స్థితిలో కలిగేదే జీవన్ ముక్తి గుర్తుపెట్టుకో. అంటే ఆ మనస్సుకి ఎలాంటి భావనలు ఆపాదించకుండా ఆ నిర్మలత్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ నిర్మలత్వమే మనకు ముక్తికి దారి అవుతుంది. ఆ మనస్సుకి చుట్టుకున్నటువంటి చీడపీడలన్నీ మనం తొలగించేదానికోసం ఈ ధ్యాన సాధన అనేది, ఇంకేం లేదు. అర్థమైంది? మనము సాధనని పెంచే కొద్దీ ఈ ఆ క్లీనింగ్ ప్రాసెస్ త్వరగా జరుగుతుంది, ఇంకేం లేదు. అక్కడ సాధనని పెంచుకుంటూ పోవాలి, పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒక రకమైన మందు కొడుతున్నాము, పురుగు చావట్లేదు అని అంటే ఏం చేస్తాడు రైతు? ఇంకొంచెం పవర్ ఉండే దాన్ని ఎంచుకుంటాడు పోయి. అర్థమైంది? అంటే మనం కూడా ఏం చేయాలి, మన లోపల ఉన్నటువంటి ఈ మనోవికారాలు తొలగట్లేదు, మనకు సాధన చేస్తున్నాం అయినా తొలగట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? సాధనని ఇంకొంచెం పెంచాలి, ఇంకా ఇంకేం లేదు. అందుకనే పత్రికారు ఒకటే మాట చెప్తుంటారు, ఏందని, సాధన 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 సాధన, కూర్చోండి 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 కూర్చోండి, కళ్ళు మూసుకోవాలి మూసుకోవాలి మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి మూసుకోవాలి మూసుకోవాలి. అంటే ఒక నిజమైన గురువు ఇచ్చేటువంటి శిక్షణ ఇదే, సాధన చేయబోయ్. అర్థమైందే? అన్ని నేనిస్తాను అనేవాడు నిజమైన గురువు కాదు. అర్థమైందే? అన్ని నువ్వే సంపాదించుకో అనేవాడు నిజమైన గురువు. కానీ మన లోపల ఉన్నటువంటి, మన లోకంలో ఉన్నటువంటి మానవులకి ఇలాంటి గురువులు కష్టం, ఇలాంటి గురువుల దగ్గరికి రాదు. అంటే మానవుడికి ఉన్నటువంటి ఒక సహజ గుణం అది. ఏంటంటే నీకు నువ్వు సంపాదించుకో అని అంటే కష్టం వాడికి, నేను ఇస్తాను అని అంటే వాడు ఎంతైనా ఇస్తాడు, మనకు ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఎప్పుడు? నేను నీకు ఇస్తాను, నీకు కావాల్సిన నీ కోరికలన్నీ నేను తీరుస్తారా నా దేవుడు అంటే అట్లే స్వామి, నీకు ఏం కావాలో చెప్పి స్వామి ఇచ్చేస్తాను. మానవుడి మనస్సు అలా ఉంటుంది. అది యాక్చువల్గా మనస్సు యొక్క లక్షణం అదే. అంటే అతి సులభంగా ఏవైతే దొరుకుతాయో వాటిని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తను తాను సంపాదించుకోవాలి అన్నప్పుడు కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, సాధన చేయడం అంటే కష్టం. అంటే తన మీద తనకి నమ్మకం కంటే ఇతరులను ఎక్కువ నమ్ముతుంటాడు మానవుడు. తన మీద తనకి విశ్వాసం ఉండదు, నేను మోక్షాన్ని ఎట్లాగైనా పొందుతాను అనే విశ్వాసం ఉండదు. ఆ ఫలానా గురువు దగ్గరకు పోతే మోక్షం వస్తుంది, జస్ట్ 5000 5000 కట్టేస్తే మోక్షం వచ్చేస్తుంది అని అంటే ఒక క్యూ కడతారు అక్కడ పోయి. ఎలా అయితే మన దేహానికి ఈ చెమట బట్టి దుమ్ము ఇట్లాంటివన్నీ అంటుకుంటున్నాయో అలాగే ఆ మనసుకు కూడా మాలిన్యాలు అంటుకుంటూ ఉంటాయి. ఈ దేహానికి పట్టిన దుమ్ము ఈ చెమట ఇవి పోవాలంటే ఏం కావాలి మనకు? పాతాళ గంగ కావాలి. ఏం కావాలి? పాతాళ గంగని చక్కగా స్నానం చేసేసామంటే హ్యాపీగా పోతుంది. ఆ మనసుకు పట్టినటువంటి చెత్త చెదారం దుమ్ము పోవాలి అని అంటే ఆకాశ గంగ కావాలి. అదే ప్రాణశక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఏదైనా పెట్టుకోండి పేరు. ప్రాణశక్తి మనకు కావాలి అని అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇంకేది లేదు మార్గం, మార్గం లేదంటే. సో కాబట్టి ఈ మోక్షానికి ద్వారము ఒక గేట్ ఏంటంటే అంతఃకరణ శుద్ధి. మోక్షానికి ద్వారము ఎవరి అంతఃకరణ అయితే అద్భుతమైనటువంటి నిర్మలత్వంగా ఉంటుందో, ప్యూర్గా ఉంటుందో, వాడు మాత్రమే మోక్షానికి అర్హత పొందుతాడు. కాబట్టి మన అంతఃకరణాన్ని మనము శుద్ధి చేసుకున్నట్లయితే మనలో ఆ దైవ గుణము పెంపుతుంది, దైవ గుణము పెరుగుతుంది పెరుగుతుంది. ఇంకొక దైవ గుణము ప్రేమ. ఏంటి ప్రేమ? ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితి, అత్యంత ఆనందకరమైనటువంటి స్థితి. ఎవరి హృదయం అయితే ఆద్యంతము ప్రేమతో నిండి ఉంటుందో ఆడే దేవుడు. అంటే ఈ ప్రేమ అనేది మన నుంచి ఎప్పుడూ ప్రకటితమవుతూనే ఉండాలి. ఎవరి పట్ల? నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆస్తిపాస్తుల పట్ల కాదు,
సరువుల పట్ల వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అభయహస్తం ఇలా పెట్టుంటాడు అంతే. ఆడు రిక్షావాడైనా రిలయన్స్ అంబానీ అయినా ఆయన ఇలానే చూస్తాడంతే. కోట్లు ఇచ్చేవాడైనా అర్థమైందా, పుష్పం ఇచ్చేవాడైనా అంతే, అందరినీ ప్రేమతో ఆయన చూస్తుంటాడు. అన్నింటినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ? అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. ఎక్కడ ఎలాంటి కండిషన్స్ ఉండకూడదు, ఎలాంటి కండిషన్స్ ఉండవు. ఒక తండ్రి బిడ్డ పట్ల కానీ, ఒక తల్లికి బిడ్డ పట్ల కానీ, ఒక బిడ్డ తల్లి పట్ల కానీ, అదేనా, ఎవరి పట్ల కూడా ఎలాంటి కండిషన్స్ ఉండకూడదు. షరతులు ఉన్న ప్రేమ వల్ల ఏం జరుగుతుందంటే దుఃఖం వస్తుంది, ఇంకేం లేదు. ప్రేమ ఉంది, ఎప్పుడైతే అక్కడ కండిషన్ అప్లై అవుతుందో, ఆ కండిషన్ అప్లై అయినప్పుడు అది జరగకపోతే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. అందువల్ల ఎలాంటి షరతులు ఉండకూడదు. ప్యూర్ లవ్, ప్యూర్ లవ్ అని అది మన నుంచి ఎప్పుడు ప్రకటితం అవుతూ ఉంటే అప్పుడు మనము దేవుళ్ళు అవుతాం. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దైవ సంపద శాంతి. ఇది శాంతి. మన జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనుక్షణం, అనుక్షణం ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మనలో ఆ శాంతం అనేది పోగుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి గుణం. భార్య తిట్టినా, పిల్లలు ఏమన్నా అన్నా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమన్నా అన్నా, ఒక అనుకున్న పని జరగకపోయినా మన లోపల ఏముండాలి, ఆ శాంతే ఉండాలి. ఆ శాంత స్వభావం మనలో పెరగాలి. ప్రతిదానికి రెస్పాండ్ అయిపోకూడదు. భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు నేర్చుకుంటున్నారు, ఆటలు నేర్చుకుంటున్నారు. భార్య ఒక మాట అనింది భర్తని, భర్త వెంటనే రెండో మాట అనకూడదు. అన్నప్పుడు అక్కడ కలహం స్టార్ట్ అయిపోతుంది, అశాంతి వచ్చేది. సో ఎప్పుడైతే ఆ భర్త శాంత స్వభావంతో ఉంటాడో ఆ భార్య రెండు మాటలు అనింది, ఈయన ప్రశాంతంగా అమ్మ నవ్వుకుంటూ ఉంటాడు. ఆటోమేటిక్గా కాసేపటి తర్వాత ఏమైపోతారు, ఇద్దరు కలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఈ శాంతము అనేటువంటి గుణం మన లోపల పెరగాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనస్సుకు సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోండి. ఈ శాంతం అనేది దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించి. ఎవరి మనస్సు అయితే ఉద్రేకంగా ఉంటుందో ఎప్పుడు దాని ఏమనాలి, ప్రజ్వరిల్తూ ఉంటుందన్నమాట, ఆవేశంగా ఉంటుంది, వాళ్ళలో శాంతే ఉండదంతే. వాడు ఎప్పుడు అశాంతితోనే జీవిస్తుంటాడు. డబ్బు ఉంటుంది, అశాంతి ఉంటుంది. మంచి చక్కటి భార్య ఉంటుంది, అశాంతి ఉంటుంది. చక్కటి పిల్లలు ఉంటారు, అశాంతి ఉంటుంది. కారణం ఏంది? వాడి మనసు సరిగా లేదా, మనసు సరిగా లేదు. సో కాబట్టి ఈ శాంత స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి గుణము దాన గుణము. ఇది దైవ సంపద. ఏది మనం పట్టుకెళ్ళాము, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతంగా చెప్తాడు మనం. నువ్వు ఎందుకు అసలు ఏడుస్తున్నావు? నువ్వు ఏం సంపాదించాను ఏడుస్తున్నావు? నువ్వు ఏం పొగొట్టుకున్నావు అని ఏడుస్తున్నావు? అసలు చెప్పు, నువ్వు పొందిందంతా ఇక్కడే పొందావు, నువ్వు ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఏమన్నా తెచ్చుకున్నావా మనము? ఏం తెచ్చినావో మనం పోగొట్టుకున్నావని బాధపడేదానికి ఏమీ తెచ్చుకోలేదు. పోనీ ఏమన్నా పట్టుకెళ్తామని బాధపడుతున్నావా? ఏమీ పట్టుకోబాబు. సో ఎవరికైతే ఈ సత్యం తెలుస్తుందో వాడి లోపల ఆటోమేటిక్గా ఈ గుణం, అద్భుతమైనటువంటి దానాలు తన నుంచి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోవాలి, దాన గుణం ఉంది మనకు, అపాత్ర దానము చేయరాదు. అపాత్ర దానము చేయకూడదు. అపాత్ర దానం అంటే ఇప్పుడు ఒకడు తాగుబోతుడు ఉన్నాడు, వాడు వస్తాడు డబ్బులు అడుగుతాడు. అడిగితే నువ్వు మా దానకరుడు కదా, తీసి ఒక 200 ఇచ్చావనుకో, వాడు తాగేసిపోయి ఇంట్లో భార్యను కొడతాడు. ఆ కర్మ నీకు అంటుకుంటాడు. నన్ను ఎవరిని అడిగితే నేను క్లియర్గా చెప్పేస్తాను, క్లియర్గా చెప్పాను. అంటే మనకు తెలుస్తుంది, అక్కడ తెలిసినప్పుడు అరే బాబు నీకు అవసరం అయితే అడుగు, ఇంట్లో భార్యకు బాగాలేదు, బిడ్డలకు బాగాలేదు, నువ్వు రా నేను ఇస్తాను. అంతేగాని నువ్వు తాగేదానికి నన్ను డబ్బులు అడగద్దు, అడగకూడదు. ఇక అప్పటి నుంచి వాడు తెలుసుకున్నాడు, అడగడం. ఇది అపాత్ర దానం. ఇది అంటే ఎదుటి వ్యక్తిని ఎరిగి దానం చేయాలి. మనం దేనికి చేస్తున్నాం అనేటువంటి స్పృహలో మనకు మనం ఉండాలి. ఇంకొకటి, దాంభికాల కోసం దానం చేయకూడదు. దాంభికాల కోసం అంటే గొప్పలు చెప్పుకునే దానికోసం దానం చేయకూడదు. పేపర్లో ఫోటోల కోసం, ఫ్లెక్సీల్లో ఫోటోల కోసం, అర్థమైందే. ఇప్పుడు మనం అంత పెద్ద పిరమిడ్ నిర్మాణం కడుతున్నాం కదా, ఎంతోమంది హ్యాపీగా మనకు సహకరిస్తారు. కానీ అక్కడ ఎలాంటి నాపరాల మీద పేర్లు ఉండవు. వాడు 2 రూపాయలు ఇచ్చినా సరే మనం అక్కడ పేరు వేయము.
ఎందుకు ఏమో అని అంటే అహంకారం వస్తుంది. అక్కడ పేరు పడింది అంటే వాడి ఇంకొక జన్మ వస్తుంది మళ్ళీ, ఒక జన్మ వాడికి ఇచ్చినట్టు మనం గిఫ్ట్గా. ఒక పక్క జన్మ రాయితీ స్థితిని గురించి చెప్తూ పత్రి గారు ఈ జన్మనే చిరజన్మ చేసుకోమని చెప్తూ ఇక్కడ పేర్లు ఉన్నాయనుకో అదేనే, వాడికి ఒక గిఫ్ట్గా వాడికి ఒక జన్మని నువ్వు ఇస్తున్నది. సో ఆ గొప్పల కోసం ఈ తిప్పలు ఉంది మనం. అలాగే ఎడమ చేతితో చేసిన దానము కుడి చేతికి తెలియకూడదు, కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతికి తెలియకూడదు. అలా చేయాలి దానం చేస్తే. ఏమి ఆశించి దానము చేయరాదు. అంటే నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, నేను ఇంత ఇస్తే నాకు అంత వస్తుంది, సో ఇది మాత్రం చేయకూడదు. దానము చేసి మర్చిపోవాలి. దానం చేయాలి, నీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే దానం చేయాలి. డబ్బు ఉంటే డబ్బు, సేవ ఉంటే సేవ, జ్ఞానం ఉంటే జ్ఞానము, అన్నీ ఉన్నాయి అన్నీ చెయ్యి. నా దగ్గర డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, సేవ చేసే శక్తి ఉంది, అన్నీ ఉంటే అన్నీ చెయ్యి హ్యాపీగా. కాబట్టి ఈ దాన గుణము దైవ గుణము. డబ్బు సంపాదించి మూటలు మూటలు కట్టేసి వెళ్ళిపోయినావు అనుకో ఏమొస్తుంది మనతో పాటు? ఏమీ రాదు. నీవు చేసిన దానం మాత్రమే నీతో కూడా వస్తుంది అంతే, డబ్బు రాదు. ధనము వెంట రాదు దానము తప్ప, డబ్బు మనతో రాదు, మనం చేసిన దానమే అక్కడ కౌంట్ అవుతుంది. సో ఈ దాన గుణం మనం పెంపొందించుకోవాలి. ఎంత ఉంటే ఎంత, ఎంత ఇచ్చామనేది అక్కడ విశేషం కాదు, అక్కడ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము దానము చేసేటప్పుడు ఏ భావనతో దానం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మన లోపల ఒక భావన క్రియేట్ అయ్యి దానం చేయకూడదు. ఏ భావన లేకుండా దానం చేయాలి, లోపల ఏ ఆలోచన రాకూడదు. అలా ఇచ్చాం అంతే ఫినిష్. అప్పుడు నీకు అలా ఇవ్వాలనిపించింది ఇచ్చాం, ఇవ్వాలనిపించలేదు ఇవ్వాలి, ఇవ్వాలనిపించలేదు ఇవ్వాలి. ఇంకొకటి, ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడుతుందో అని కూడా ఆలోచించకూడదు. ఇది కూడా లేదు. అంటే అక్కడ ఆ కర్త భావన కూడా వద్దు మనం. అంటే వాడు దేనికైనా ఉపయోగించుకొని, దేనికైనా ఉపయోగించుకొని. ఇంకొక అద్భుతమైనటువంటి దైవ గుణము అందరూ జీర్ణించుకోవాలి, దాన్ని అహింస. ఏంటి అహింస? ఇది అద్భుతమైనటువంటి దైవ గుణం. అహింస అంటే మనము ఎదుటి వారికి చేసేటువంటి ఉపకారము అహింస, ఎదుటి వారికి చేసేటువంటి అపకారము హింస. ఆ ఎదుట మనిషి ఉన్నాడా, జంతువు ఉందా, ఏముందా అనేది తర్వాత. మనము మన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టికి ఎప్పుడైతే ఉపకారం చేస్తుంటామో అదే అహింస అయితే. కేవలం అహింస అంటే ప్రాణాలు తీయడం మాత్రమే కాదు, మన మాటలతోనూ మన ఆలోచనలతోనూ మనము చేసేటువంటి ప్రతి సరికానటువంటి పని అంతా కూడా అహింస. కొంతమంది మాటలతో చంపేస్తుంటారు, ఇది హాస్యం ఇక్కడ అంతే కదా. నెల నెల 300 డబ్బులు పెట్టి సమయాన్ని ఖర్చు పెట్టి మీ కళ్ళని వాడికి తాకట్టు పెట్టి చక్కగా అన్నీ వదిలేసి చూస్తా కూర్చుంటున్నాం, ఎంత హింస ఇది. ఇంకొకటి, ఒక జంతువుని చంపితే అక్కడికక్కడికి పోతుంది అది, కానీ ఇది అట్టగాదే, రోజు చంపుతున్నారు ఇక్కడ, ఇది శిక్ష. ఒకరోజు చంపేస్తే వీడు చచ్చిపోతాడు, వీడు అట్టగాదు, వీడిని రోజు చంపాలంతే. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే జ్ఞానానికి ముక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి హింసల్ని ధరికి రానిరు అంతే. టీవీ సీరియల్ బంద్ అంటే మన లోపల ఆ జ్ఞానం అనే జ్యోతి వెలిగిన తర్వాత ఇక అది ఎప్పుడు దేనికోసం చూస్తుంటుంది అంటే జ్ఞానం కోసమే చూస్తుంటుంది. దానికి జ్ఞానమే కావాలి, ఇలాంటివి వద్దు. నేను ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నాకు మ్యూజిక్ అంటే భలే ఇష్టం. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాలో పాట వెంటనే డౌన్లోడ్ చేసి వినేస్తాను. ఒకప్పుడు నేను అలానే ఉన్నా, ఇప్పుడు అసలు సినిమా పాటలు అంటేనే దాని జోలికి పోలేకపోతున్నాం. ఎంతసేపు ఆడియోస్ వినడం, సార్ ఆడియోస్ వినడం, నా ఆడియోస్ నేను వినడం, వాళ్ళు చెప్పింది వినడం, ఇది సరిపోతా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? జ్ఞానము. అంటే ఓకే, దానిలో జ్ఞానం లేదు సార్ అని అనుకోవచ్చు. ఎస్, ఉంది. అక్కడ జ్ఞానము కంటే మనో ఉల్లాసం ఎక్కువ ఉంది. అక్కడ కూడా జ్ఞానం వస్తుంది, కొంతవరకు వస్తుంది, తీసుకోవచ్చు, తప్పలేదు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, 1వ తరగతి పిల్లడు 5వ తరగతికి వెళ్ళిన తర్వాత 1వ తరగతి సబ్జెక్ట్ చదవడాడు, కానీ 1వ తరగతి మంచిది కాదా అంటే మంచిదే, నేను అది తప్పు పట్టకూడదు ఎప్పుడు కూడా. అక్కడ కూడా జ్ఞానం ఉంది, కానీ 1వ తరగతి జ్ఞానం ఉందా? ఇప్పుడు మనకు 5వ తరగతి జ్ఞానం కావాలి. సో దీని మీదకి ఎక్కువ మనకు పొద్దు.
ఐదో తరగతి వాడికి ఏబిసిడి నేర్పించంగా, అంతే కదా. ఏబిసిడీలు మంచివే, కానీ వాడు వాటిని దాటి వచ్చేసాడు, దాటి వచ్చేసాడు. సో కాబట్టి మనము మనస్సుతో కానీ, మాటలతో కానీ, దేహంతో కానీ ఎవరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఇది అహింస అంటే. అహింస కేవలం నేను శాకాహారం తీసుకుంటున్నాను, ఏ జంతువుని హింసించడం లేదు ఓకే అని మనం అనుకుంటే అది అహింసలో ఒక భాగం. సార్ మన నుంచి ఎప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి మాటలు, ఆలోచనలు, సార్ ఇతరులని ఆనందింపజేసేటువంటి కర్మలు మనం చేస్తూ ఉంటే మనం నిజంగా అహింసలో ఉన్నట్టే. సో ఇది అద్భుతమైనటువంటి దైవ గుణము, దైవ సంపద. దీన్ని పెంపొందించుకోవాలి మనం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు శాకాహారము తీసుకుంటున్నా, ఇది ఒక స్టెప్ అంతే. జంతువుల్ని చంపడం మానేశా, అర్థమైంది. తర్వాత ఏంది నెక్స్ట్ స్టెప్? ఇతరులను తిట్టడం మానేశాను, ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం మానేశాను. ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక్కొక్క స్టెప్ మనము అడగాలి. ఇంకొక అద్భుతమైనటువంటి దైవ గుణము క్షమ. ఏంటి క్షమ? క్షమ అంటే ఓర్పు. ఏంటి క్షమ అంటే? ఓర్పు, సహనం. ఓకే, మనము ప్రతిదాని పట్ల ఎప్పుడు కూడా సరే ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. మనము అంటే మానవుడికి ఉన్నటువంటి సహజ గుణం ఏంటంటే వెంటనే ఫలితం ఆశిస్తుంటాడు, ఇమ్మీడియట్ రిజల్ట్. ధ్యానం లేకొచ్చేసా నా అనారోగ్యం బాగైపోవాలి, ధ్యానం లేకొచ్చేసాను నేను అనుకున్నది 10 రోజుల్లో జరిగిపోవాలి, జరగకపోతే ఏం జరగలేదు, ఏం జరగలేదు. అది కాదు, అక్కడే మనకు ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనలో ఈ యొక్క ఓర్పు అనేది పెరుగుతుందో అప్పుడు అద్భుతంగా ఫలితాలు మనకు వస్తాయి. అసంత ఓపిక మనకు ఉండదు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే మనస్సులో ఎలాంటి వికారము లేకుండా మనము ఉండగలగాలి. అంటే సమభావన, సమత్వ స్థితి. అంటే అటు మంచి జరిగినా ఇటు చెడు జరిగినా రెండింటినీ సమానంగా తీసుకోవాలి. అంటే శుభ అశుభ పరిత్యాగి యోగి అని అంటారు. అంటే రెండింటినీ సమానంగా తీసుకోవాలి, లోపల మనోవికారాలు రాకూడదు. మనోవికారాలు రాదు. ఓర్పుతో చేసేటువంటి ఏ పని అయినా సరే అది ధ్యానంతో సమానం. పని కట్టుకొని ధ్యానం చేయబడలే, మనం ఓర్పుతో సహనంతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే సగం ధ్యానం ఆడ చేసినట్టు లెక్క. నువ్వు గంటలు గంటలు ధ్యానం చేసి ఇంటికాడ ఓర్పు లేకుండా అసహనంగా ఇట్లా మనం ప్రదర్శిస్తూ ఉన్నాం అనుకో, ఈ గంటలు గంటలు ధ్యానం చేసినా వేస్తే. సో అక్కడ మనము ఆ ఓర్పుని ప్రదర్శించాలి, ఆ సహనాన్ని ప్రదర్శించాలి. అసహనము అనేది అది ఒక అవలక్షణం, అది ఉండకూడదు అసహనం. అంటే ఎక్కడ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కూడా ఉండలేడు, అదేదో సామెత చెప్తాం మనం, కాలు గాలిని పిల్లిలాగా తిరగతుంటాడు, ఒక 5 నిమిషాలు కూడా స్థిరంగా కూర్చోలేడు. అంటే ఏంటి, ఆ మనస్సు వికారం అయిపోయి ఉంటుంది, అటు ఇటు ఇటు అటు తిరగతూ ఉంటాడు. కాసేపు ఓర్చుకుంటే ఏమైపోతుంది, అద్భుతంగా జరిగిపోతుంది. అంటే ఎవరైతే ఆ యోగత్వ స్థితిలో ఉంటారో వాడు ఎలా ఉంటాడంటే, అక్కడ బిల్డింగ్ పడిపోతుంది అని అంటే కూడా గమ్మని చూస్తూ ఉంటాడు. అంటే ఏమని, అన్నింటినీ ఇంకో ఇక్కడ పొగుడుతుంటాడు, స్వామీజీ నువ్వు అట్లా అంటాడు ఇట్లా అంటాడు సూపర్ అబ్బా ఏ అంటాడు, అయినా గమ్మని చూస్తుంది. ఈ క్షమ అనే దానికి మనము ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పుకోవచ్చు అనంటే, మొట్టమొదట భూమాతని మనం చెప్పుకో. భూదేవికి ఉన్నంత ఓర్పు ఎవరికైతే ఉంటుందో వాడు అద్భుతమైన స్థితిలో ఉన్నట్లే. అందుకనే ఒక స్త్రీని భూదేవితో పోలుస్తారు. అంటే ఒక సహజంగా మగవాడిలో ఓర్పు ఉండదేమో కానీ ఆ స్త్రీలలో ఓర్పు ఉండాలి, వాళ్ళు సహజంగా ఆ గుణంతో పుడతారు. వాళ్ళు ఓర్పు లేనటువంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇక నా ఆ జీవితం గందరగోళం ఉంటుంది. సో భూమాతకి ఉన్నంత ఓర్పు మనకు రావాలి. ప్రతిరోజు మనం హ్యాపీగా మనసులో ఏమనుకోవాలి, నాలో భూదేవికి ఉన్నంత ఓర్పుని నాకు ఇవ్వండి తండ్రి అనని మనం ఆయన్ని ప్రార్థించాలి. తర్వాత ఇంకొక దైవ గుణం ఏంటంటే ధ్యానము. ఏంటి ధ్యానము అంటే? దేవుళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు, ధ్యానం చేసే వాళ్ళంతా దేవుళ్ళే అంతే. సో ఇది అద్భుతమైనటువంటి దైవ గుణం. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో శివుడు అనునిత్యం ధ్యానంలో ఉంటాడు. సో కాబట్టి మన లోపల ఈ ధ్యానము అనేటువంటి ఈ గుణం మనం పెంచుకుంటే
సో మనం దేవుళ్ళుగా అవుతున్నట్లే. అలాగే స్వాధ్యాయము, ఏంటి స్వాధ్యాయము కూడా దైవగుణమేను, దైవ సంపదను పెంచుకోవాలి మనం. స్వాధ్యాయాన్ని పెంచుకుంటూ పోవాలి, ఈ సంపద పెంచుకోవాలి. స్వాధ్యాయము అంటే మొట్టమొదటి స్వాధ్యాయం అంటే ఏంటంటే స్వ అధ్యయనం, మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం, మనల్ని గురించి మనం తెలుసుకోవడం, ఇది స్వాధ్యాయం అంటే. ఫస్ట్ అంటే స్వీయ జ్ఞానం, నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పోతాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఇవన్నీ అధ్యయనం జరగాలి ఫస్ట్. సో ఈ అధ్యయనం జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పక్క నుంచి తీసుకోవడం, పుస్తకాలు చదవడం, స్వాధ్యాయాన్ని చేసుకోవడం, ప్రతిరోజు పుస్తకం చదువుకోవడం, చక్కగా జ్ఞానాన్ని అందుకోవడం, జ్ఞానాన్ని అందుకోవడం. మరి ఇంకొక అద్భుతమైనటువంటి దైవగుణము క్షమాతత్వం, అంటే క్షమాగుణం, ఇతరులని క్షమించడం. ఇది అద్భుతమైనటువంటి స్థితి, భగవంతుని యొక్క స్థితి అది. అంటే అన్నింటినీ, అందరినీ క్షమించడం, ఎక్కడికక్కడ క్షమించేయడం, అది ఎలాంటి వాళ్ళైనా సరే. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనం దేవుళ్ళం. అది ఎట్ట సార్, అందరినీ ఎట్ట క్షమిస్తావు సార్, వాడు నన్ను కొట్టాడు సార్ వాడు అని అంటే, భగవంతుడు ఎప్పుడు తిట్టినోడిని పొగిడినోడిని ఇద్దరినీ హ్యాపీగా చూసుకుంటాడు. ఇదే ఒకటే స్వామి ఎంతమంది తిడుతుంటారు, అవునా కదా. సో ఆయన ఏం చేస్తాడు, ఎవరిని ఏమి అనడం, అందరినీ క్షమిస్తాడు. ఈ క్షమాగుణంలో, ఈ యొక్క క్షమాతత్వంలో మనము ఎవరిని ఉదాహరణకు తీసుకోవచ్చు అని అంటే, ప్రభు అయిన జీసస్ క్రైస్ట్. అంటే ఆయన్ని సిలువేసి కొడుతూ ఉన్న, చీలలు కొడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు, ఓ నా తండ్రి, వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించు అని అన్నాడు. అంటే అంతటి ఘోరమైన హింస అతనికి జరుగుతున్నా తను ఏమన్నాడు, అంటే మనం ఒక దెబ్బ కొట్టినోడిని, మనం ఒక చిన్న పొరపాటుగా మనకు ఏదన్నా పనిచేసినోడిని, అర్థమైందా, మనం క్షమించలేకపోతే ఎలా. సో కాబట్టి ఈ క్షమాగుణం మనలో పెరగాలి, పెరగాలి. సో ఇవన్నీ మనలో పెరగాలి అని అంటే ఏం చేయాలి, ధ్యానం. ఏం లేదు, ఈ దైవ సంపదల వలన మానవుడు మహర్షి అవుతాడు, మానవుడు మహర్షి అవుతాడు, మానవుడు దేవుడు అవుతాడు. ఈ దైవ సంపద పెంపొందించుకున్నారు కాబట్టి రామకృష్ణుడు ఏమయ్యాడు, పరమహంస అయ్యాడు, పరమహంస అయ్యాడు. ఈ దైవగుణం పెంపొందించుకున్నాడు కాబట్టి రమణుడు రమణ మహర్షి అయ్యాడు, రమణ మహర్షి అయ్యాడు. కాబట్టి మనలో ఈ దైవగుణాలన్నీ పెరగాలి, పెరగాలి. దైవ సంపదని మనం పెంపొందించుకోవాలి, పెంపొందించుకోవాలి. ఓకే, ఇది దైవ సంపద. తర్వాత